అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అత్త అమ్మ రచయిత రమాదేవి జాస్తి గారు ఇక కథలోకి వెళితే నాన్న పోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను రెండు మూడు సార్లు దాన్ని చదివి నిజమేనని నిర్ధారించుకున్నాక ఎంత సంతోషం వేసిందో పూర్వం రావణాసురుడు నరకాసురుడు లాంటి రాక్షసులు చచ్చిపోతే ముల్లోకాలు సంతోషించాయి అంటారే అంతకన్నా ఎక్కువగానే సంతోషించాను గొప్ప పీడ వదిలిపోయినందుకు ఎంతో నిశ్చింతగా అనిపించింది దేవతలు పూలవాన కురిపించే ఉంటారు తప్పకుండా నాకు కనిపించలేదు అంతే ఎంతైనా కన్నతండ్రి కదా మనసులో ఎక్కడో మూల బాధపడకుండా ఉంటానా ఓదార్చాలని కాబోలు లలిత నా వేపే చూస్తోంది అప్పటినుంచి పిచ్చిది నేను లలితను చూస్తూ కులాసాగా నవ్వాను అదేమిటి అట్లానే కూర్చున్నావు వెళ్ళవా ఏమిటి లలిత ఆశ్చర్యంగా అడిగింది నేనేమి జవాబివ్వకపోవడం చూసి దగ్గరగా వచ్చి నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా చెప్పింది విష్ణు మీ అమ్మ కోసమైనా వెళ్ళిరా అయ్యో నా సంతోషంలో పడి కొట్టుకుపోతూ అమ్మ గురించే ఆలోచించలేదు నేను అమ్మ కోసం మా ఊరు బయలుదేరాను అమ్మ అమ్మ అంటే నాకెంతో ఇష్టం నా బాల్యమంతా అమ్మతోనే ముడిపడి ఉంది కానీ అమ్మ అమ్మ అంటే తీరికలేని యంత్రం అంతులేని దుఃఖం అందుకే నా బాల్యం నిండా అమ్మ కన్నీటి చెమ్మనే ఆమె ఎప్పుడూ తడితడి కండ్లతోనే చూసిన జ్ఞాపకం నా జ్ఞాపకాలన్నీ ఆవిడ దుఃఖపు చారలే నాన్న నాయనమ్మ అప్పుడప్పుడు వచ్చిపోయే మా ఇద్దరు మేనత్తలు అందరూ కలిసి మా అమ్మ కంటతడి ఆరకుండా జాగ్రత్త పడేవారు మా అత్తలు పండుగలు పబ్బాలు పురుళ్ళు పుణ్యాల పేరుతో సంవత్సరంలో సగం రోజులు ఇక్కడే కాలక్షేపం చేసేవారు పెళ్లాం బిడ్డల్ని చూసిపోవడానికి తరచూ మా మామయ్యలు దిగబడేవారు మా నాయనమ్మ అల్లుళ్లకు రాచమర్యాదలు జరిపించేది వారందరికీ వండి వార్చేందుకు మా అమ్మకి ఇరవై నాలుగు గంటలు సరిపోయేవి కాదు రోజుకి రెండుసార్లు కాఫీ టిఫిన్లు రెండుసార్లు నాలుగేసి కూరలతో భోజనాలు ఇవి కాక మధ్య మధ్య పండ్లు చిరుతిండ్లు ఇలా ఎన్నో రకాలు నిమిషాల మీద మంత్రం వేసినట్లు మాయం చేస్తుండేవారు వారందరూ కూర్చొని చిన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండేది వాళ్ళట్లా రోజంతా పిండిమర మాదిరి నోరాడిస్తూ వాసిరిగా తింటూ ఉంటే ఆ ఒక్కటే వారికి తెలిసిన విద్య అయినట్టు ఆ ఒక్క పని కోసమే బ్రతుకుతున్నట్టు కనిపించేవాళ్ళు మా నాయనమ్మ మాత్రం వాళ్ళకట్లా పెట్టగలిగినందుకు సంతోషపడుతూ ఉండేది మా అమ్మ ఎన్నడూ ఎవరిని పల్లెత్తు మాట అనేది కాదు చాలా తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా పనిలో మునిగిపోయి కనిపించేది గోవు లాంటి మా అమ్మ పట్ల చీకట్న లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు గొడ్డులా చాకిరీ చేస్తూ అందరికీ అన్నీ అమర్చిపెట్టే మా అమ్మ పట్ల వాళ్లకు అంత ద్వేషము చిన్న చూపు ఎందుకో నాకప్పుడు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు అనుకుంటాను అది ద్వేషం కాదు ఒక రకమైన చులకన భావం మా అమ్మ తీరిగ్గా తిండి తినడం కానీ స్థిమితంగా పది నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం కానీ నేనెప్పుడూ చూడలేదు ఇంటి పని వంట పని పిల్లల పని నాయనమ్మ పని నాన్న పని ఒకటేమిటి అన్ని పనులు అందరి పనులు అమ్మ నెత్తిమీదనే ఉండేవి ఎంత తవ్వినా తరగని మహాపర్వతం మాదిరి ఎంత చేసినా తరగని పని ఎప్పుడు చూసినా ఇంకా మిగిలి ఉండే పని ఒకదాని తర్వాత ఒకటిగా నాయనమ్మ పడ కుర్చీలో కూర్చొని పురమాయిస్తూనే ఉండేది మా నాన్న వెలగబెట్టింది గుమస్తా ఉద్యోగమే అయినా ఇంట్లో మాత్రం కలెక్టర్ దర్జా వెళ్ళబోసేవాడు అరణ్యవాసానికి వెళ్ళి అష్ట కష్టాలు పడినవాడి మాదిరి ఆపసోపాలు పడేవాడు ఇంట్లో ఉన్నంతసేపు పొద్దున్న లేస్తే పళ్ళు తోముకోవడానికి పందుంపుల్ల అందించడం దగ్గర నుంచి రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ దగ్గర సిద్ధంగా పెట్టిన దుప్పటి మడత విప్పి గొంతు దాకా కప్పడం వరకు అమ్మ చేయవలసిందే పాపం రెండు పనులు మాత్రం ఆయన సొంతంగా తీరాల్సి వచ్చేది అవి కడుపుకి మింగడం ఒకటైతే టాయిలెట్కి పోవడం మరొకటి అంతా అగ్గగ్గలాడుతూ అమ్మ క్రింద నుండి నోటిదాకా అన్నీ అమర్చి పెడుతూనే ఉన్నా ఎప్పుడైనా ఒక నిమిషం కాస్త అటూ ఇటూ అయితే చాలు మా నాయనమ్మ కాచుకొని ఉన్న పులిలా విరుచుకు పడేది అమ్మ మీద మగవాడు సవా లక్ష పండ్ల మీద బయట తిరిగి తిరిగి అలసిపోయి వస్తాడు కాస్త అజాపజా కనుక్కోవాలని అనుకోవు గదా అని రంకెలు వేసేది ఆంబోతు మాదిరి ఆ సవా లక్ష పండ్లేమిటో నాకు చిన్నప్పుడు తెలియదు కానీ పెద్దవాడి నవ్వుతున్న కొద్దీ అర్థమైంది క్లబ్బుల్లో తాగి పేకాడుతూ మెరక వీధి ఒంటి దురద తీర్చుకు రావడమేనని దానికి కూడా అమ్మనే తప్పు పట్టేది నాయనమ్మ ఇంట్లో ఆడది ఈసురోమంటూ ఉంటే కాస్త కండా గుండె ఉన్న మగాడు తిరక్క ఏం చేస్తాడు అనేది అమ్మని ఈసడింపుగా చూస్తూ అవి కండా గుండె ఉండి చేసే పనులు కాదు ఒంటికి కావరం పట్టి చేసే పనులు అని నేను మొదటిసారి గొంతు విప్పిన రోజున ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది నా వీపు విమానం మోతం మోగింది అమ్మకి అరడజను కాన్పులైనా నేను మా అక్క మాత్రమే బతికి బట్ట కట్టాం ఉన్నది ఇద్దరమే అయినా మాకే ముద్దు ముచ్చట దక్కలేదు నాన్న నుండి కానీ నాయనమ్మ నుండి కానీ అందువల్ల అస్తమానం అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండేవారం కొడుకు ఇప్పటి నుంచే మా మీద నూరిపోసి మాతో యుద్ధానికి తయారు చేస్తున్నావు అని అనేది నాయనమ్మ ఎన్ని చేసినా మీరు నా కొడుకు కాలి క్రింద చెప్పుల్లా బతకాల్సిందే అన్నది మా నాయనమ్మ గర్వంగా మా నాన్న ఆమె మాట జమదాటడు తల్లి కొడుకులిద్దరిది ఇద్దరిది ఒకటే మాట ఎందుకు చిన్న ఆమెని రెచ్చగొట్టడం చూడు ఎన్ని దెబ్బలు తిన్నావో అస్థిపంజరం లాంటి అమ్మ నా వీపు మీద తేలిన వాతల్ని చూసి దుఃఖంతో వెక్కిపడింది నువ్వు మాత్రం నీ భార్యని ఇట్లా కాల్చుకు తినకు మనిషిగా చూడు నా కర్మ పట్టనివ్వకు అన్నది అమ్మ నా వీపున కొబ్బరి నూనె రాస్తూ ఆ రోజుతో నాకింకా మా నాన్న నాయనమ్మల భయం పోయింది నేను ఆ రోజునే దృఢంగా నిశ్చయించుకున్నా ఎన్ని దెబ్బలు తిన్నా సరే అమ్మ కోసం ఆ రాక్షసుల్ని ఎదురించి తీరాలని అట్లా అనుకున్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది వాళ్ళని నిర్భయంగా ఢీకొనడం ప్రారంభించాను దానివల్ల అమ్మ పరిస్థితి అద్భుతంగా మారిపోకపోయినా నేనున్నప్పుడు మా అమ్మ మీద దాడి చేయడం కొంచెం తగ్గించారని అర్థమైంది మా అమ్మ కోసమే యుద్ధం చేయాలనుకున్నాను కానీ ఆ తర్వాత మా అక్క కోసం కూడా మరింత పోరాడాల్సి వచ్చింది ఆకరణ ఓడిపోయినా ఆడకుంకకి చదివెందుకంటూ రజస్వల కాగానే అక్కని చదువు మాన్పించేసింది మా నాయనమ్మ ఊరి మీద పడి జులై వెదవలా తిరుగుతున్న మా పెద్దమేనత్త కొడుక్కిచ్చి ఇచ్చి ముడిపెట్టించింది కూడా పెళ్ళైతే వాడే దారికొస్తాడు చిన్నతనం కదా అన్నది ధీమాగా అయినా సంబంధం జారవిడ్చుకోకూడదని ఆమె అభిప్రాయం మా అక్కకిస్తున్నట్టుగా తన దగ్గర ఉన్న బంగారం తన పేరిట ఉన్న పొలం సగం మనవడికి ధారపోసింది ఏడాది తిరిగేలోగా వాడు మొత్తం కరిగించేసి మా అక్కని మా ఇంటికి తరిమేశాడు విచ్చిన మొగ్గలా అత్తింటికెళ్ళిన మా అక్క మాడిన పింకులా తిరిగొచ్చి ఇంకా వెళ్ళనమ్మ ఇక్కడే ఉంటాను బావ నన్ను రోజు కొట్టి చంపుతున్నాడు అని అమ్మని చుట్టుకొని బావురు మంది అక్కని దగ్గరకు పొదుపుకొని వెన్ను నిమురుతూ అమ్మ కూడా ఏమీ చెప్పలేక దుఃఖంతో కరిగి నీరైంది ఏం చెయ్యాలో తెలియక నీళ్లు నిండిన కళ్ళతో మండిపోతున్న గుండెలతో ఆ ఇద్దరు ఆడవాళ్ల దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోతూ నిలబడిపోయాను నిస్సహాయంగా కసి మా నాన్నని నాయనమ్మని చంపేసి మా అమ్మని అక్కని రక్షించుకోవాలన్న కసి సంసారం అన్నాక సవా లక్ష గొడవలుంటాయి దానికోసం మొగుడిని వదిలేసి పుట్టింట్లో పడి ఉంటారా ఎంత ప్రతిష్ట నేను నచ్చజెప్తాలే బావకి పదా పద అంటూ నాయనమ్మ అక్కని బలవంతాన బయలుదేరతీసింది నాన్న కూడా వంత పాడాడు చావైనా బతుకైనా పెళ్ళైనా ఆడదానికి మొగుడి చేతుల్లోనేనని అట్లా వచ్చేయకూడదని అక్కని కోపడ్డాడు కసాయి వెంట మేకల అక్క నాయనమ్మతో వెళ్తుంటే అమ్మా నేను దిగాలుగా చూస్తుండిపోయాం నాయనమ్మ తిరిగొచ్చాక పదో రోజున కబురొచ్చింది అక్క వంట చేస్తూ చీరంటుకొని కాలి మసైపోయిందని అంతా అబద్ధమని బాబ కొడితే తగలరాని చోట దెబ్బ తగిలి అక్క చచ్చిపోతే ఆ తర్వాత అందరూ కలిసి కిరసనాయిలు పోసి అంటించారన్నది ఇరుగు పొరుగుల ద్వారా మాకు తెలిసిన నిజం మా నాయనమ్మ కానీ అత్తమామలు కానీ అక్క మొగుడు కానీ చచ్చిపోయిన మా అక్క గురించి కాక పోలీస్ కేసు కాకుండా జాగ్రత్త పడటం గురించే భయపడుతూ బాధపడుతూ మాట్లాడుకున్నారు మా నాన్న మహానుభావుడు కూడా వారితోనే ఉన్నాడు జత కలిసి ఆ మానవ మృగాల మధ్య మా అమ్మ నేను మహా ఒంటరులమైపోయినట్లు విలవిల్లాడిపోయాము దుఃఖంతో ఈ భూమి మీద ఆడ పుట్టుక పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు పోని అయినా సుఖపడుతుంది నా చిట్టి తల్లి నా జన్మకు ఆ అదృష్టం కూడా లేదు అమ్మ ముఖాన చెంగు కప్పుకొని నిలువెల్లా నీరైనట్టు ఏడ్చింది ఉప్పెనై విరుచుకుపడ్డ ఆ దుఃఖాన్ని తట్టుకునేందుకు నాకు అమ్మ అమ్మకి నేను ఆసరా అయ్యాము అయితే అది ఒక్కనాటితో తీరేది కాదు కదా నాయన నువ్వు మాత్రం నీ భార్యకిట్లాంటి గతి రానివ్వకు మనిషిగా బతుకు కట్టుకున్న దాని ఉసురు మూట కట్టుకోకు అంత విచారంలోనూ అమ్మ నన్ను అర్థించింది అమ్మ సాక్షిగా నిశ్చయించుకున్న నా భార్యని అపురూపంగా చూసుకోవాలని ఎట్లాంటి కష్టమూ రానివ్వకూడదని అప్పుడు నా వయసు పదిహేనేళ్ళు అక్క మరణం తర్వాత అమ్మ మరింత మోగదైపోయింది మాటలే మర్చిపోయింది నాకో విషయం బోధపడింది మా అమ్మకి చదువు లేదు సంపాదించుకునే శక్తి లేదు పుట్టినింటి అండదండలు ఆస్తిపాస్తులు అసలే లేవు ఈ ఇంట్లో కష్టాలు అవమానాలు భరిస్తూ ఇట్లా బ్రతకాల్సిందే తప్ప మరో దారి లేదు అందుకే ఆ రోజు నాయనమ్మ అంత ధీమాగా అన్నది మేము మా నాన్న కాలి క్రింద చెప్పుల్లా బ్రతకాల్సిందేనని ఈ ఇంటి నుండి రాక్షసుల్లాంటి ఈ మనుషుల నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి అప్పుడు కానీ వాళ్ళ మొహం మీద చెప్పుతో కొట్టినట్లుండదు అదే లక్ష్యంతో కష్టపడి చదివాను నా వయసుతో పాటే నాకు మా నాన్నకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది చిత్రంగా మా నాయనమ్మ నన్ను మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది దానికి కారణం నాకు ఉద్యోగం వచ్చాక తెలిసింది మా చిన్నత్త కూతురిని నాకు అంటగట్టేందుకే ప్రయత్నమని మా అమ్మకి పూచిక పుల్లంత విలువైన ఇవ్వని మా అత్తకి నేను అల్లుడిని కావడమా చచ్చినా చేసుకోనని ఖరాఖండీగా చెప్పాను నాన్న అరుపుల్ని నాయనమ్మ సాధింపుల్ని ఆఖరి అస్త్రంగా నా మీద ప్రయోగించిన అమ్మ వేడుకోలుని పట్టించుకోలేదు వారి పట్ల భయం కొద్దీ అంటున్నది కానీ అమ్మకు మాత్రం ఇష్టమా లలితను వర్ణాంతర వివాహం చేసుకుంటున్నానని ఇంట్లో చెప్పిన రోజున నాకు ఆ ఇంటితో బంధం తెగిపోయింది నాన్న నాయనమ్మ నన్ను చచ్చిపోయిన వాడికిందే జమ కడతామన్నారు ప్రాణాలని కళ్ళలోకి తెచ్చుకొని దీనంగా చూస్తూ నిలబడ్డ అమ్మని నాతో వచ్చేయవలసిందిగా ప్రాధేయపడ్డాను వచ్చి మంచాన పడి ఉన్న మా నాయనమ్మని ఎక్కడ నాతో వచ్చేస్తాను అంటుందోనని లోపల దడపుడుతున్న పైకి బింకంగా నిలబడ్డ నాన్నని మార్చి మార్చి చూస్తూ మా అమ్మ నిర్లిప్తంగా చెప్పింది నువ్వెళ్ళిపో చిన్న ఎక్కడున్నా సుఖంగా బతుకు కోడలికి నా ఆశీస్సులని చెప్పు అంతకన్నా నేనేమివ్వగలను ఆమె గొంతులో అనగని దుఃఖం సుడులు తిరిగింది ఆ తర్వాత నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు ఎనభై ఏండ్లు బతికిన నాయనమ్మ మా అందరి ఉసురు పోసుకొని మంచంలో తీసుకొని తీసుకొని చచ్చిపోయిందని తెలిసింది ఇప్పుడు మా నాన్నదే ఆశ్చర్యం తొందరగానే పోయాడు మా అమ్మకిట్లా విముక్తి లభించిందన్నమాట ఇంతకాలం తర్వాత అమ్మని చూడబోతున్నానన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఊరిలో బస్ దిగాక అనిపించింది అమ్మ కోసం ఏమైనా తీసుకెళ్లాలని ఎదురుగా పూల కొట్టు కనిపించింది అమ్మకి పువ్వులంటే ఇష్టం రోజు స్నానం చేసి జుట్టుముడి చుట్టుకోగానే ఏ మందార పువ్వో గన్నేరు పువ్వు తల్లో గుచ్చుకునేది ఏ పువ్వు లేని రోజున రెండు తులసి దళాలు కోసి అయినా పెట్టుకునేది పెద్ద పువ్వుల పొట్లం తీసుకొని రిక్షా ఎక్కాను ఇంట్లో మార్పేమీ లేదు నాయనమ్మ పడకూర్చి మా నాన్న పవలించే ఉయ్యాల బల్ల ఖాళీగా ఉన్నాయంతే అమ్మ లోపలి గదిలో ఓ చాప మీద గోడ నానుకొని కూర్చొని ఉంది ముఖాన కొంగు కప్పుకొని అమ్మ పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేశాను అమ్మ కళ్ళు తెరిచి చూసింది నాకేం మాట్లాడాలో తోచలేదు ఎప్పుడూ మా మధ్య మౌనమే కదా ఓదార్పు అందుకే దానిని ఆశ్రయించాను అమ్మ రెండు చేతులతో నా చేతిని గట్టిగా పట్టుకొని అట్లానే కూర్చుంది నిశ్శబ్దంగా కాసేపటి తర్వాత నేను పువ్వుల పొట్లం తీసి అమ్మకిచ్చాను అపురూపంగా అమ్మ వాటిని అందుకొని నిర్ఘాంతపోతూ రెప్పవాల్చకుండా చూసింది వాటికేసి ఆ తర్వాత హఠాత్తుగా నీళ్లకుండ బద్దలైనట్లు గొల్లుమని ఏడ్చింది నేను స్పృహలోకి వచ్చాను ఇంకా అమ్మ పువ్వులు పెట్టుకోదు కావులా నాన్న బ్రతికి అప్పుడు పువ్వుల్ని చచ్చి ఇప్పుడు పువ్వుల్ని దూరం చేశాడు అమ్మకు దుర్మార్గుడు నేను లేచి యువతలకి వచ్చాను ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టి అమ్మని తీసుకుని బయలుదేరేటప్పటికీ ఇరవై రోజులపైనే అయ్యింది మీ నాన్న నీకోసం ఏమీ మిగల్చనే లేదు చిన్న అన్నది అమ్మ శూన్యంగా ఉన్న నట్టింటి వైపు చూస్తూ నిన్ను ప్రాణాలతో మిగిల్చాడు నాకది చాలదు నేను అమ్మ ఒడిలో తలదాచుకున్నా ఆస్తి అంతా అమ్మితే కానీ అప్పులు తీరలేదు నిరాధారంగా మిగిలింది అమ్మ అయితేనే నేను లేను తల నిమురుతోన్న అమ్మ స్పర్శ గొప్ప సంతోషాన్ని ఉత్తేజాన్ని నింపుతున్నది నాలో లలిత పాప గుర్తుకొస్తున్నారు పదే పదే అమ్మ గురించి విని విని ఇప్పుడు లలితకు కూడా అమ్మ బాగా తెలుసు చూడకపోయినా తనకి కూడా ప్రేమనే అమ్మంటే అమ్మతో సహా ఆ రోజే బయలుదేరాను నా ఇల్లు నా చిన్ని సామ్రాజ్యం దానికి మహారాణి నా లలిత అమ్మకి పరిచయం చేశాను లలిత సాధారంగా ఆహ్వానించింది అమ్మని చిన్నారి శారదని అమ్మకి అందించి అడిగాను అమ్మ పాప నవ్వితే అచ్చం అక్క నవ్వినట్లు లేదు పేరు కూడా అక్కదే అమ్మ నా ముఖంలోకి చూసింది తడిగా ఆ చూపులో ఇంకా నువ్వు అక్కని మర్చిపోలేదా అన్న భావం ఉంది పాపని గాఢంగా గుండెలకి హత్తుకుంది అమ్మని సంతోషంగా ఉంచేందుకు లలిత నేను పోటీలు పడసాగాం పాపతో ఆటపాటలు తప్ప అమ్మని ఒక్క పని చెయ్యనివ్వడం లేదు వంట పని నేను లలిత ఎవరికి వీలైతే వారం చేసేం సెలవు రోజు ఇద్దరం కలిసే చేస్తాం ఎవరం చేసినా అమ్మకి ఏమి ఇష్టమో ఏం తినాలని ఉందో అడిగి మరీ చేస్తాం మాటలే రానట్లు మాట్లాడటమే మర్చిపోయినట్లుండే అమ్మ ఇప్పుడు గలగలా మాట్లాడుతోంది గబగబా మాట్లాడుతోంది ఎప్పుడు అమ్మ చిరునవ్వైనా ఎరుగని నేను అమ్మ ఇప్పుడు ఇట్లా హాయిగా నవ్వుతుంటే గొప్ప విజయం సాధించిన వాడికి మళ్ళీ పొంగిపోతున్నా చూసావా ఎట్లా నవ్వుల పువ్వులు పూయిస్తున్నావో అమ్మ ముఖంలో అన్నట్లు గర్వంగా చూస్తా లలిత కేసి నీ సంతోషమే నా సంతోషం అన్నట్లు లలిత మధురంగా నవ్వుతుంది చూస్తూ చూస్తూ రెండు నెలలు గడిచిపోయాయి అమ్మకు ఈ వాతావరణం బాగానే అలవాటైపోయింది రోజు వంట నువ్వు చేయడం ఏమిటి చిన్న అన్నది అమ్మ ఒక రోజున పప్పు చారు తిరవాత పెడుతున్నా నా దగ్గరకొచ్చి లలిత ఆఫీస్ నుండి లేటుగా వస్తానని చెప్పింది ఈరోజు ఒక్క ఏమిటి బరువు పనులన్నీ నేనే చేస్తా లలిత చెయ్యలేదని లలితకి ఒక కాలుకి పోలియో వచ్చింది చిన్నప్పుడు లలిత కూడా ఉద్యోగం చేస్తున్నది కదా ఇద్దరం కలిసి ఇంటి పని చేసుకోకపోతే కష్టం కాదు తనకి నేను నవ్వుతూ జవాబిచ్చాను ఏం ఒక్కడి జీతంతో ఇల్లు నడవదా చంటిదాన్ని వదిలేసి ఆ ఉద్యోగం చెయ్యకపోతేనేం పాపం లలిత కష్టపడుతున్నదని కాబోలు అమ్మ తాపత్రయం ఇల్లు నడిచేది నా జీతంతోనే అమ్మ లలిత జీతం వాళ్ళ నాన్నకిస్తుంది నేను నెమ్మదిగా చెప్పాను ఏమిటి అమ్మ ముఖంలో అంతులేని ఆశ్చర్యం అవును లలిత తండ్రి అనారోగ్యంతో రిటైర్ అయ్యారు ఆ ఉద్యోగమే లలితకిచ్చారు లలిత వెనక ఇంకా ఇద్దరు చిన్నవాళ్ళున్నారు వాళ్ళు కూడా చదువు పూర్తి చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే వరకు సహాయం చెయ్యొద్దు అదే చెప్పాను అమ్మతో ఇంటికాలి పిల్ల కోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్క మాట అనలేదు లక్షణమైన కుర్రాడిని పైసా కట్నం లేకుండా కొట్టేసింది చాలక ఇంకా కూతురు పెళ్ళయ్యాక కూడా ఆవిడ సంపాదన మీదే బతకడానికి ఆ తండ్రికి సిగ్గులేదు పెళ్ళాన్ని సంపాదించుకొచ్చి వాళ్ళ నాన్న దోసిట్లో పొయ్యమని చెప్పి నువ్వేమో ఆడంగి వెదవల గిన్నెలు తోముతూ వంటలు చేసుకుంటూ పిల్లదాని ముడ్డి మూతి కడుగుతూ పని మనిషిలా బతుకుతున్నావా కాస్త మగాడిలా మొగుడిలా బతకడం నేర్చుకోనైనా అమ్మ విసబిసా వెళ్ళిపోయింది అక్కడి నుంచి నేను నిర్ఘాంతపోయాను అమ్మేనా ఇప్పుడు మాట్లాడింది అచ్చం నాయనమ్మలా ఇదేమిటి అమ్మ కూడా మాటల్ని ఈటెల్లా వడగల్లలా ఇలా విసరగలదా ఇది నేనెరుగని కొత్త రూపం అమ్మది ఇంత వికృతంగా ఉన్నదేమిటి ఎప్పటికో తేరుకున్న భుజం మీద లలిత స్పర్శతో లలిత ఎప్పుడు వచ్చిందో మా మాటలన్నీ విన్నదేమో గాయపడిన హృదయం కళ్ళల్లో కనిపిస్తోంది అయినా పెదవులపై క్షమతో కూడిన చిరునవ్వుతో అంది విష్ణు ఆమె ఇప్పుడు నీకు అమ్మ మాత్రమే కాదు నాకు అత్తగారు కూడా ఆ పాత్రని ఇట్లాగే పోషించాలని మనకో రూలు కదా అది ఆమె తప్పు కాదు ఆమె స్వభావం మంచిదే నెమ్మదిగా మనమామెని మార్చుకుందాం బాధపడకు లలిత గొంతులోని ఆశావాదం నన్ను సేద తీర్చుతోంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే